హాయ్ హలో అందరికి. ఈరోజు మేఘాలయ స్టేట్ లో దొరికే ఇంకో వెజిటేబుల్ తో మేము ముందుకు వచ్చేసా. ఇది సేమ్ సొరకాయ లాగానే ఉంటుందని అక్కడ వెజిటేబుల్ కొన్నప్పుడు వాళ్ళు చెప్పారు, అలాగే వండేద్దాం అని చెప్పేసి ఈ పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర అయితే ముందు వేయించి పక్కన పెట్టుకున్నా. వెజిటేబుల్ పైన పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. వీటి సీడ్స్ అయితే ఇలా ఉన్నాయి. కర్రీ కోసం ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టుకొని గ్రైండర్ లో వేయించుకున్న వాటితో పాటు వెల్లుల్లి, చింతపండు, ఉప్పు కావలసినంత వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా. స్టవ్ ఆన్ చేసి ఆయిల్లో పోపేసి ఉల్లిపాయలు కూడా వేసేసి ఉల్లిపాయలు మగ్గినాక ఈ ముక్కలు అయితే వేసేసా వెజిటబుల్వి. ఇవి కలిపేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే నూనెలో వేగనిచ్చాను. తర్వాత ఇవి వేగిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేసేసా. కొన్ని వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసి 15 మినిట్స్ మగ్గాక కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసా, సూపర్గా వచ్చింది. మీకు నచ్చిందా?